హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము లాంగ్ హ్యాండ్ నేర్చుకుందాము. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇది డ్రెస్కి, డ్రెస్ కట్ చేసేటప్పుడు క్లాత్ మిగలకపోవచ్చు మనకి 3/4 కానీ ఫుల్ హ్యాండ్ కానీ కావాలని అనుకుంటాం. ఇలా విడిపోతుంది క్లాత్, సైడ్ ఇలా కట్ చేసేటప్పుడు 4 భాగాలు ఇలా విడిపోయి ఉంటుంది. ఇలా విడిపోయినప్పుడు మనం మోడల్ ఎలా చేసుకోవాలి, ఫుల్ హ్యాండ్ ఎలా కుట్టుకోవాలి అనేది నేర్చుకుందాము. ఇలా విడిపోయినప్పుడు ఏం చేయాలంటే, ఉన్న లూజు కన్నా, మన చెయ్యి లూజు ఉన్న లూజు కన్నా ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మన లూజు కావాల్సింది 8 అంగుళాలు. అయితే ఇక్కడ 9 తీసుకున్నాను, నేను 9 తీసుకున్నాము. పొడవు వచ్చేసి 16 అంగుళాలు. 3 అంగుళాలకి కటింగ్కి, ఆకారానికి 3 అంగుళాలకి దింపు తీసుకుని ఇలా తీసుకున్నాం. ఇక్కడ క్రాస్ తీసుకోవాలి, ఒక 7 అంగుళాలకి క్రాస్ తీసుకుందాము. ఎందుకంటే మనకు కావాల్సిన దారే, కాకపోతే కొంచెం లూజ్ ఉంచుకుందాము. డ్రెస్ కట్ చేసుకున్నప్పుడు ఇలా విడిభాగాలు వస్తే ఈ మోడల్ హ్యాండ్ కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ విడిపోయింది, హ్యాండ్ విడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోవాలి. కిందని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఓకే, ఇలా రౌండ్ షేప్ తీసుకున్నాము. ఒక అంగుళం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవడానికని అంగుళం ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే ఈ మొగ్గలేసి వేసుకుందాము. ఇక్కడ వరకు మాత్రమే వేసుకోవాలి ఒకవైపు. ఒకవైపు ఇక్కడ వరకు మాత్రమే వేసుకున్నాము. ఇప్పుడు పైనుంచి ఈ చివరి వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది దీని మీద పెట్టుకోవాలి. అందుకే మనం ఏం చేసాం, ఒక అంగుళం ఎక్స్ట్రా తీసుకున్నాం. ఎందుకని, ఇది ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కుట్టుకుంటాం కాబట్టి ఒక అంగుళం ఎక్స్ట్రా తీసుకున్నాం.
ఓకే, ఇలా మోడల్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ సరిపోవలేదు అని అన్నట్టు ఉండదు, మనం కావాలని ఇలా మోడల్ చేసుకున్నట్టే ఉంటుంది. మీకు ఎప్పుడైనా డ్రెస్ కట్ చేసుకునేటప్పుడు ఇలా విడిభాగాలు వస్తే ఇటువంటి మోడల్ కుట్టుకోండి, చాలా అందంగా ఉంటుంది డ్రెస్కి. ఓకే, మనకి హ్యాండ్కి కింద ఇలా వచ్చేసి కింద ఇలా రౌండ్ తిరిగి ఇలా మగ్గులేసి వేసుకుంటే బాగుంటుంది కిందని. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.